మేనత్త కొడుకు మేనమామ కొడుకు ఇట్ట ఎవడో ఒకటి తీసుకెళ్ళి అక్కడ పోస్ట్ ఇవ్వటం, వాళ్ళకి ఎమ్మెల్యే సీటు ఎంపీ సీటు ఇచ్చి నువ్వు గెలిపించమంటావు, ఆ తర్వాత పోయిన వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏమైనా ఇవ్వగలుగుతారంటే ఉండదు. దాంతో క్రమంగా నాయకులు అందరూ పోయి అటు బీజేపీలోనూ చేరిపోయారు, లేకపోతే ఇటు కాంగ్రెస్లోనూ చేరిపోయారు. చివరికి వీళ్ళు ఒక్కలే కూర్చునేటప్పటికీ సర్వనాశనం అయిపోయింది పార్టీ. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఒకళ్ళు అడిగారట, అతని దగ్గర చాలా క్లోజ్గా మాట్లాడినటువంటి వాళ్ళు, ఎందుకని మీరు ఇట్లాగా బయటకు నా పేరు వస్తుంది కదా చెప్పచ్చు కదా వాళ్ళని కూర్చోబెట్టుకుని ఏం లేదంటే, బేసిక్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. నా ఆలోచన ఏంటంటే ఒక కుటుంబంలో అందరూ తలకు ఒక్కొక్క శిబిరం కాకూడదు. రాజకీయ కుటుంబంలో ఒక్క ఫేస్ మీద నడవాలి రాజకీయం, అంటే ఒక ఫేస్తోనే నడవాలి కానీ రాజకీయం, 10 ద్వారాలు ఉండకూడదు, అప్పుడు వ్యవస్థ దెబ్బతింటది అనేటువంటిది అతని నమ్మకం. దానికి అతనికి ఆలోచన మమతా బెనర్జీ అయి ఉండొచ్చు, శరద్ పవార్ అయి ఉండొచ్చు. అట్లాగే ఇప్పుడు ఉద్ధవ్ థాకరే రాజ్ థాకరే ఇద్దరు ఒకరికొకరు కొట్టుకుంటూ చూడటం మూలంగా వాళ్ళ శివసేన బతికేమైంది, సర్వనాశనమైంది. ఇవాళ రోజున అక్కడ ఓడిపోవడానికి కారణం ఏమైంది తెలంగాణలో, అక్కడ ఏది పరిష్కరించడం లీడ్ తీసుకొచ్చేటప్పటికి చివరికి ఫైనల్గా కేసీఆర్ మొహమే చూపెట్టుకోవాల్సి వచ్చింది. అదే కేటీఆర్ మొహం చూపెడితే ఉండుండేచ్చు కదా రేపు పొద్దున, అంటే అది ఇతను ఉదాహరణ చెప్పలేదు కానీ ఒక ఫేస్ మీద రాజకీయం నడవాలి అన్నటువంటిది అతని ఫీలింగ్. నాలుగు అంటే ఒకే కుటుంబంలో ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే జగన్ దగ్గరికి వెళ్ళారనుకోండి, జగన్ పరిష్కరించలేదని షర్మిల దగ్గరికి వస్తే షర్మిల పరిష్కరించింది అనుకోండి, వాడు రేపు పొద్దున ఏం మాట్లాడతాడు, అప్పుడు దాని ఇంపాక్ట్ ఏమవుతుంది? రేపు షర్మిల చెప్పినా వద్దన్నాడు అనుకోండి జగన్మోహన్ రెడ్డి, ఏమొస్తుంది రేపటి నుంచి రోజు పేపర్లో అన్నా చెల్లి డిస్ప్యూట్, ఎందుకంటే దారుణంగా వస్తాయి అప్పుడు సో అండ్ సో వాడి విషయంలో ఇట్లా.